హోప్ ఎవరీవన్ ఆర్ ఫైన్. సిచ్యువేషన్ అయితే రోజు రోజుకు చాలా అధ్వానమైన పరిస్థితులకే ఉంది. గతంలో ఐ ఆల్సో రిక్వెస్టెడ్ బయటికి వెళ్ళొద్దండి, చాలా పరిస్థితులు బాగాలేవు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే అప్పుడు వ్యాక్సిన్ వేయించుకోండి అంటే వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రాలే, అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుందని. ఈరోజు చూస్తే దేశంలో కేంద్రం నిర్ణయించిన రేటు కానీ తగ్గించేదని స్టేట్స్కి పెద్దగా వారి చేతుల్లో లేకుండా పోయిన పరిస్థితి. ఆ రేటు విషయంలో కావచ్చు, అవైలబిలిటీ విషయంలో కూడా కావచ్చు, ఎంత ఉండాలి ఎంత ఉండకూడదు, స్టేట్లకు ఎంత అమ్మాలి అనేది కూడా కేంద్రమే డిసైడ్ చేస్తుంది. సో బీ కేర్ఫుల్, ఎందుకంటే వ్యాక్సిన్ అనేది కూడా మార్చ్ జనవరి ఫిబ్రవరి మార్చ్లలో ఎస్పెషల్లీ ఇండియాలో సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోయినా, ఉన్న ప్రొడక్షన్ కావచ్చు మిగతాది కావచ్చు సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేని పరిస్థితి ఉంది. ఈరోజు దాని కారణంగానే మనం ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. హాస్పిటల్స్లో బెడ్ల కొరత మనము స్పష్టంగా కనపడుతుంది. ఒక్కొక్క హాస్పిటల్లో 20-30 మంది అంబులెన్స్లని వెయిటింగ్లో ఉండడం చూస్తున్నాం. అదేవిధంగా దీన్ని అనుకూలంగా కొన్ని హాస్పిటల్ సిబ్బంది వాళ్ళు కూడా మేనేజ్మెంట్ కొద్దిగా డబ్బులు మించేద్దామనే ఆలోచన కూడా ఉంది. ఇట్స్ వెరీ బ్యాడ్ సినారియో, ఎందుకంటే దేశం విపత్కరమైన పరిస్థితులలో ఉంది, ప్రజల యొక్క ప్రాణాలు ఈరోజు స్టేక్లో ఉన్నాయి. కొన్ని చోట్ల బెంగళూరు లాంటి చోట ఎక్కడో చూసిన వీడియోస్ అక్కడే అంటే కండిషన్ రికవర్ చేయలేని పరిస్థితులలో వాళ్ళే తీసేసే పరిస్థితి కూడా చూస్తున్నాం. హౌ ఫార్ ట్రూ లేకుంటే ఇదనేది, ఎందుకంటే ఈ సోషల్ మీడియాలోనూ టీవీలలోనూ వచ్చే దాంట్లో నిజం ఎంత ఉందో తెలియటం లే, అబద్ధం ఎంతో తెలియటం లే. ప్రతి ఒక్కరు ఆయుర్వేదిక్ చిట్కాలని మిగతా చిట్కాలని అన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. సో మేజర్గా నేను సజెస్ట్ చేసేది అయితే ఇంటి దగ్గర నుంచి బయటికి తగ్గేయండి. ఈ 10-15 రోజులు బాగా యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నేను చూస్తున్నాను కదా మా ధర్మవరం కాన్స్టిట్యున్సీలో రోజు ఈరోజు కూడా 160 కేసులు రావడం జరిగింది. సో ఎంత చెప్పినా కానీ జనాలు అలాగే ఉన్నారు, కేర్లెస్నెస్. కరోనా పోయినసారి విపరీతమైన భయపడినారు, ఈసారి భయమే లేకుండా తిరుగుతున్నారు. ఏదైనా కానీ జరిగితే అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతున్నారు. నాకు ఎంతమంది ఫోన్లు చేసినారు, ఏ హాస్పిటల్కి ఫోన్ చేసినా బెడ్లు లేవు అని. గవర్నమెంట్ హ్యాస్ అలాటెడ్ 1-04 అని, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళు ఎక్కడ హాస్పిటల్స్లలో బెడ్స్ ఉంటే అవన్నీ కూడా మనకు అవైలబిలిటీలో చెప్పడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు నేను వ్యాక్సిన్ యొక్క అవైలబిలిటీ, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కేవలం 45+ అబో ఉన్న వాళ్ళకే వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామన్నారు. దాని తర్వాత లేదంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ మేమే ఫ్రీగా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇస్తామన్న తర్వాత దాని యొక్క అవైలబిలిటీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం ఎంత అవైలబిలిటీ ఉంది స్టేట్ గవర్నమెంట్లో కావచ్చు, కేంద్రం నుంచి ఇచ్చే దాంట్లో మనకున్న సిరము, భారత్ బయోటెక్, ఈ రెండు ఇండియాలో ఉన్నాయి. ఈ రెండింటి ద్వారా నెలకు 7 కోట్ల వ్యాక్సిన్ని, 7 కోట్ల మందికి సరిపోయేంత వ్యాక్సిన్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలుగుతారు. అందులో 1 కోటి కోవాక్సిన్, 6 కోట్లకు సంబంధించి కోవిషీల్డ్ ఉండడం జరిగింది. ఈ దీనికి ఈ రెండింటికి సంబంధించి చూసినామంటే మనం బాగా 45 ఏళ్ళు పైబడిన వాళ్ళు 26 కోట్ల మంది ఉన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే 45 ఏళ్ళు పైబడిన వాళ్ళు 26 కోట్ల మంది ఉన్నారు. 26 వాళ్లకు కావాలి అంటే 4 వారాల వ్యవధిలో 2 డోసులు ఇవ్వాలి. మామూలుగా యాజ్ పర్ రిక్వైర్మెంట్ వాళ్ళు ఇచ్చినది 2 డోసులు వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఆ విధంగా చూస్తే 52 కోట్ల వ్యాక్సిన్లు వితిన్ 1 మంత్లో కావాలి. సో మనకు అది చెయ్యాలి అంటే దాదాపు 52 కోట్ల వ్యాక్సిన్లు కావాలి. తొలి డోసు ఇప్పటి వరకు 12 కోట్ల మందికి మాత్రమే వేసినారు. నేను చూస్తే 2 డోసులు వేసుకున్న వాళ్ళు ఇండియాలో కేవలం 1.8% మాత్రమే ఉంది ఈ రోజుకి.
రెండు డోసులు వేసుకున్న వాళ్ళు 1.8%, ఓన్లీ వన్ డోస్ వేసుకున్న వాళ్ళు 9% మాత్రమే ఉండడం జరిగింది మన దాంట్లో ఇండియాకి సంబంధించి. వేరేజ్ అమెరికా లాంటి దేశాల్లో చూస్తే రెండు డోసులు వేసుకున్న వాళ్ళు 28%, ఒక డోసు వేసుకున్న వాళ్ళు 40%, ఆ విధంగా రేషియోస్లో ఉన్నాయి. కాబట్టి మనము రెండో డోసు వేయడానికి ఎంత ఇబ్బంది, 52 కోట్ల మంది కంటే ప్రొడక్షన్ వచ్చి కేవలం 7 కోట్ల మందికి మాత్రమే ప్రొడక్షన్ ఉంది. అదేంది 45 ఏళ్ళు అబౌ ఉన్న వాళ్ళకే చెప్తే, ఇంకా దానికంటే మించిన వాళ్ళకు చూస్తే, ఈ 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ వాళ్ళకు చూస్తే వాళ్ళకి ఇంకా దగ్గర దగ్గర 120-60 కోట్ల మంది ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకు రెండు డోసులు కావాలంటే 120 క్రోర్స్ కావాలి, 120 క్రోర్స్ డోసేజ్లు కావాలన్నమాట. రెండు డోసేజ్లు కావాలంటే 18 to 45 మధ్యలో ఉన్న వాళ్లకు. ఇవన్నీ ప్రొడక్షన్ చేయడానికి ఇండియాలో ఉన్న ఈ ల్యాబ్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే సరిపోవు. ఈ రెండు ల్యాబ్లు ఇండియాలో ఉన్న పరిస్థితుల్లో సరిపోవు. కాబట్టి దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఆప్షన్ విత్ అస్, దట్ ఈస్ వీ హ్యావ్ టు టేక్ కేర్ అవర్ సెల్ఫ్. సో మనం ఇంతగా చెప్పిన విధంగా ఈ వ్యాక్సిన్ అంతా అవైలబిలిటీలోకి రావడానికి నెలకు 7 కోట్ల మందికి వ్యాక్సిన్, 7 కోట్ల మందికి మాత్రమే వచ్చే వ్యాక్సిన్, అంటే ఫస్ట్ డోసెస్ కిందకి వచ్చే వ్యాక్సిన్ మనం కంపేర్ చేస్తే కమింగ్ 4-5 మంత్స్ ప్రొడక్షన్ కంటిన్యూస్గా వాడితే, దీంట్లో మళ్ళీ కేంద్రం మాకు 50% కావాలంటే అది ఎవరికేస్తారో తెలియదు. ఉండేదంతా రాష్ట్రాల్లోనే జనాలు ఉంటారు కదా, మిగతాది ఇంకా కేంద్రం ఎవరికేస్తుందో తెలియదు. సో కానీ వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారో కూడా తెలియదు. వాళ్ళే 600 రూపాయలని 400 రూపాయలని. ఈ విషయంలో అందరికీ ఒక క్వశ్చన్ మార్క్, అంటే ఇట్ ఈస్ ద నాట్ రైట్ టైం టు టాక్ అబౌట్ ది పాలిటిక్స్, కాబట్టి నేనేం మాట్లాడదలుచుకోలేదు. సో వీ హ్యావ్ టు సేవ్ అవర్ సెల్ఫ్, మనల్ని ఇంకోడు ఎవ్వడు కాపాడు. బయటికి వెళ్ళినప్పుడు డబుల్ మాస్క్ ధరించండి, అవసరం లేకుంటే బయటికి వెళ్ళొద్దండి, ఉన్న సందర్భంలో మాస్కులు వేసుకొని ఉండండి. బయటకు వేసేటప్పుడు ఇంట్లో లేకుంటే ఇంట్లోనే ఉండే కార్యక్రమం చేయండి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్, ప్రజలందరికీ కూడా వ్యాక్సిన్ యొక్క అవైలబిలిటీ ప్రతి ఒక్కరికి రావాలి అంటే ఇట్స్ ఎ టైం కోర్స్. ఇప్పుడు రష్యా నుంచి స్పుట్నిక్ కానీ ఇలాంటివన్నీ కూడా దేశాలన్నీ సహకరిస్తే ఏమని ఇంకొద్ది పుష్ చేయొచ్చు. అదర్వైజ్ ఇది పుష్ చేయాలి అంటే చాలా కష్టంగానే ఉంటుంది. కేవలం 7 కోట్ల మాత్రమే వ్యాక్సిన్, 7 కోట్ల మందికి సరిపోయే వ్యాక్సిన్ ఒక సింగిల్ డోసెస్కి నెలకు వస్తుంది. మనకున్న జనాభాకు మనకున్న డబుల్ డోస్ 120 కోట్లకు కావాలి. సో అది ఇంప్లిమెంట్, అంటే నాకు తెలిసి అయితే ఆంధ్రప్రదేశ్లో వీఆర్ హ్యావింగ్ బ్యూటిఫుల్ నెట్వర్క్. ఒకసారి వ్యాక్సిన్ వచ్చిందంటే 10 డేస్లోనే అందరికీ 100% వేసేంత బ్యూటిఫుల్ నెట్వర్క్ ఉంది. కానీ అవైలబిలిటీ ఆఫ్ ది వ్యాక్సిన్ ఇప్పుడు మళ్ళీ కొన్ని షార్టేజెస్ అని బ్లాక్ మార్కెట్లో కనపడుతుంది. ఈ మధ్యన వరుసగా పేపర్లలో కూడా చూస్తూ ఉన్నాము, బ్లాక్లో అమ్ముతున్నారని చెప్పేసి. నిన్న మా అనంతపూర్ జిల్లాలో కూడా ఒక హాస్పిటల్ కూడా సీజ్ చేసినారు, ఆక్సిజన్కి ఎక్కువ చేస్తున్నారని. గవర్నమెంట్ ఒక ప్రీ డిఫైన్డ్ రేట్స్ కూడా పెట్టడం జరిగింది. కానీ ప్రాణం విలువ ఎక్కువ కాబట్టి మనమందరం కూడా ఎంతైనా కానీ ఇచ్చేస్తాము అని చెప్తున్నారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ది హాస్పిటల్స్, డాక్టర్స్ కా హాస్పిటల్స్ వీళ్ళు కావచ్చు వీళ్ళు, ప్లీజ్ ఇట్స్ ఏ పేదోడికి కష్టం వచ్చినప్పుడు మనం అందరం కూడా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ప్రాణం విలువ, డాక్టర్ల విలువ మనం అందరం కూడా చూస్తున్నాం. ఎంతోమంది డాక్టర్లు చనిపోయినారు ఈ కరోనా మీద జరుగుతున్న ఫైట్లో, ఎంతోమంది డాక్టర్స్ కూడా చనిపోయినారు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ చనిపోయినారు, పోలీసులు చనిపోయినారు, శానిటరీ వర్కర్స్ చనిపోయినారు. వీళ్ళు ఈక్వల్గా అంటే డాక్టర్స్ ఇస్ సో పిటి ఏంటంటే పాపం వాళ్ళందరూ మనల్ని బతికించాలనే తాపత్రయంతో వాళ్ళు కూడా చనిపోతున్నారు. సో ప్లీజ్ మనం సమాజం మీద మనకు ఆ సివిక్ సెన్స్ లేకపోతే, సమాజంలో కూడా మనం కూడా ఒక భాగమే అనేది లేకపోయకుండా, మనకు కూడా జ్వరం ఉన్నా కానీ ఇది నా బయట చెప్పకుండా ఊరికి నొప్పులు ఉన్నాయనేది. ఐ హర్డ్ ఎన్ని ఆఫ్ కేసెస్, ఎన్ని కేసులు అంటే అన్ని చూసినాను, ఊరికి నొప్పులు ఉన్నాయనే తిరిగేది. నొప్పులు ఉన్నాయంటే ఏం టెస్ట్ చేయించుకుంటే ఏమవుతుంది? అండ్ రెండోది, టెస్ట్లకు ఇచ్చిన తర్వాత రిపోర్ట్ రావడానికి 2 డేస్ అన్న పడుతుంది. ఆ 2 డేస్లో మీరు విచ్చలవిడిగా తిరుగుతుంటే ఎట్లయితుంది? ఆ 2 డేస్లో కూడా ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు యూ హ్యావ్ టు బీ హోమ్ ఐసోలేటెడ్గా ఉండాలి. ప్లీజ్ ఈ ఆర్టీపీసీఆర్లో వచ్చేది కావచ్చు, ఇంకోటి కావదు, ఏదైనా కానీ మేక్ షూర్ జాగ్రత్తగా ఉండేటట్లు చూసుకోండి. ఈ రిపోర్ట్ వచ్చేంత వరకు బయట తిరగద్దండి. వ్యాక్సినేషన్ 100% అందరికీ కావాలి అంటే ఇప్పుడు డిమాండ్కి తగ్గట్టుగా లేదు, ప్రొడక్షనే లేదు,
ప్రొడక్షన్ అది జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో లేదు, ముఖ్యమంత్రి గారి చేతిలో లేదు. ప్రొడక్షన్ చేయాల్సిన 2 యూనిట్స్, దాని ప్రైజింగ్ మన చేతిలో ఏంది లేదు. సో ప్లీజ్, మనం చేసే పొరపాటు వల్ల ఎంతోమంది మనతో పాటు మనకు జరిగే ఇబ్బందితో పాటు మామూలుగా యాక్సిడెంట్ కింద పడితే మన కొడుకే కాలుకు దెబ్బ తగులుతుంది. కానీ బాధ్యత లేకుండా తిరగడం వల్ల, బాధ్యత లేకుండా తిరగడం వల్ల మనతో పాటు 100 మంది కంటిస్తావు. నీతో పాటు వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్లకు వస్తుంది, కార్మికులకు వస్తుంది, కూరగాయల ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇది నీతో ఆగిపోయేది కాదు. సో సిచ్యువేషన్ ఈజ్ వర్స్ట్ సిచ్యువేషన్లోనే ఉంది. బెడ్లు కూడా వేరే ఊర్లలో దొరకటం లేదు, హాస్పిటల్స్లో బెడ్లు దొరకటం లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా పనిచేయాలి, మనం కూడా సివిక్ సెన్స్తో ఉండాలి. ఈ టెస్టులు రెగ్యులర్గా ఏదైనా బాగాలేకపోతే ఇమ్మీడియట్గా టెస్టులు చేయించుకోండి, ఎక్కడికి వెళ్ళొద్దండి. మా ధర్మవరం నేనైతే చెప్పాను క్లియర్ కట్గా, నేను నెక్స్ట్ 10 డేస్ వరకు కూడా ఎవరిని కలవదలుచుకోలేదు. ఏదైనా ఉంటే ఫోన్లలో నన్ను తప్పుగా అనుకున్నా, ఇంకోటి విధంగా అనుకున్నా, నేను ఐ హ్యావ్ టు బి ఎగ్జాంపుల్. నేనే బయట తిరుగుతూ ప్రతి మందికి నేను నీతులు చెప్తే బాగుండదు. నాతో పాటు మీ అందరినీ కోరుకుంటున్నాను, బయటికి తిరగద్దండి, ఇంట్లోనే ఉండండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీతో పాటు ఉన్న మీ గ్రామాన్ని, మీ ఊరిని, మీ కాన్స్టిట్యూన్సీని, మీ జిల్లాని, మీ దేశాన్ని కాపాడుకోండి. ఐ రిక్వెస్ట్ ఎవరీవన్, బెడ్స్ కూడా సరిగ్గా లేవు, వ్యాక్సిన్ కూడా అనుకున్న స్థాయిలో ప్రొడక్షన్స్ కూడా లేవు. కాబట్టి మనం మన జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే ఈ సెకండ్ దాని నుంచి మనం తప్పించుకోగలుగుతాం. ఐ రిక్వెస్ట్ ఎవరీవన్ ప్లీజ్ టేక్ కేర్. ఎందుకంటే నాకు సంబంధించిన వాళ్ళే చాలామందికి వచ్చింది జస్ట్ నెగ్లిజెన్స్ వల్ల. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.